ఫ్రెండ్స్, ఈరోజు మనము బైక్లో బైక్ ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఇది నేను టీవీఎస్ బైక్ స్పోర్ట్ బైక్లో చూపెడుతున్నాను. ఇప్పుడు అన్ని బైక్ల మాదిరిగానే ఇక్కడ చూడండి, పైన ఒక క్యాప్ ఉంటుంది, కింద ఒకటి, కింద ఇంజన్కి నట్టు ఉంటుంది, కింద సైలెన్స్ దగ్గర కింద ఇంజన్కి కనబడుతుందండి. ఇప్పుడు కింద ఒక రేకు ఉన్నది చూడండి, ఇది మనకు తీసేటప్పుడు అడ్డం వస్తుంది, అందుకని దానికి కొంచెం కిందకి వచ్చేసి మనము దానికి తగ్గట్టు పాన ఒకటి, రింగ్ పాన కానీ మీ దగ్గర ఏ పాన అవైలబుల్ ఉంటే ఆ పానతోటి చాలా ఈజీగా ఎలా తీయాలో చూపెడతాను. ఇప్పుడు మనం పాన తీసుకొని వెంబడి ఇట్లా తింపితే రాదండి, కొంచెం చుత్తె లాంటిది తీసుకొని కొట్టేయాలి. ఈ మాదిరిగా దాంతో కొట్టిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ తింపితే వస్తుంది. ఫస్ట్ బోల్ట్ ఓపెన్ చేయాలి, కానీ మొత్తం పూర్తిగా ఓపెన్ చేయొద్దండి, కొంచెం మాత్రమే మనం ఓపెన్ చేసి లూజ్ అయిన తర్వాత ఆయిల్ కింద పడుతుంది కాబట్టి అట్నే ఉంచేసి బోల్ట్ను ఒక డబ్బా తీసుకుని ఇలా కడిగేసుకోవాలి, లేకపోతే ఏదైనా పాత డబ్బా ఉంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ డబ్బా ఆ బోల్ట్కు స్ట్రేట్గా కింద పెట్టేయండి, కింద పెట్టేసి ఆ నట్టు ఇప్పేయండి, బోల్ట్ నట్టు ఇప్పేస్తే ఆయిల్ వచ్చేసి అందులో పడుతుంది. చూడండి ఇలా ఇలా స్లోగా ఆయిల్ మొత్తం మనకు అందులో పడే వరకు మనము ఆ డబ్బాను అక్కడనే ఉంచాలి. అయితే ఇందులో ఇప్పుడు ఆయిల్ అయిపోయిన తర్వాత కూడా లోపల ఉంటుంది, అందుకని మీద క్యాప్ అనేది ఒక కటింగ్ ప్లేట్ తీసుకొని దాంతో ఇప్పేసుకోవాలి. ఇప్పేసిన తర్వాత మరికొంత ఆయిల్ వచ్చేస్తాయి కిందికి, అయినా కూడా ఇంకా ఇంజన్లో ఉంటుందండి. కొంచెం మనం కిక్కర్ అటిటాన్ని ప్లస్ బండిని అటు ఇటు షేక్ చేయడం ద్వారా మళ్ళీ ఆ మిగతా ఆయిల్ని కూడా మనం డ్రాప్ డ్రాప్స్గా కింద పడుతుంది. అలా మొత్తం ఆయిల్ అంతా కూడా తొలగించుకోవాలండి. ఇలా మనం ఇంటి దగ్గర చాలా ఈజీగా ఆయిల్ని తొలగించుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు బండిని కదిలించడం ద్వారా మిగతా ఆయిల్ అంతా కూడా కింద పడిపోయింది, ప్లస్ ఇప్పుడు ఆయిల్ బోల్ట్ను కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి. ఇలా నీట్గా తుడిచేసి అట్నే మీద క్యాప్ను కూడా తుడిచేసి పెట్టుకుందాం. అట్నే మీద కూడా ఆయిల్ కొంచెం ఏమైనా మరకలు ఉంటే కూడా తుడిచేసుకొని డస్ట్ ఉంటే తీసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇంజిన్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి నేను ఆయిల్ డబ్బా కొని ఖర్చుకున్నాను, ఇది కోస్టాక్ ఆయిల్, ఇది 900 ml ఉన్నదండి. ఇక్కడ చూడండి 900 ml. ఇంజన్ బైక్ ఇంజన్ మీద కూడా రాసి ఉంటుందండి మీకు మంచి అవగాహన గురించి. ఇక 900 ml ఉన్నది కదండి, బైక్ మీద కూడా మనకు రాసి ఉంటుంది. ఇక చూడండి 900 ml అని రాసి ఉన్నది, కాబట్టి డబ్బాలో ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనము అందులో పోసేసుకోవచ్చు. అది ఆయిల్ ఎక్కువైందో తక్కువైందో అన్న భయం కూడా ఉండదు, అందుకని మనం కొనుక్కొచ్చుకునేటప్పుడే 900 ml ఆయిల్ మనకు స్టోర్లో చెప్తే ఇస్తారు. ఇలా కింద కూడా మనం ఒక తుడిచేసుకొని కింద కూడా మట్టి ఇట్లంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు నట్టును టైట్ చేసుకోవాలండి. నట్ ఈ బోల్ట్ టైట్ చేసుకునేటప్పుడు కూడా అన్న మనం వీలైతే చేతితో ఎంత థ్రెడ్డింగ్ ఇచ్చగలుగుతాం అంతవరకు తింపేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ పానతో మనం టైట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం చుత్తతో ఒక 2-3 దెబ్బలు కొట్టేసి కొంచెం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు
మీదికించి ఇప్పుడు మీద ఓపెన్ కానీ ఊళ్ళో అందులో మనం ఆయిల్ పోసేసుకోవాలి. నేను దీనికి డబ్బా కడి చేసుకున్నానండి ఇంత ముందుకు, అదే డబ్బాను ఇట్లా గౌరవ మాదిరిగా వాడుకుంటున్నాను. డైరెక్ట్ కూడా పోసేసుకోవచ్చు, కానీ ప్రాక్టీస్ లేని వారి గురించి కొంతమందికి అవగాహన గురించి చూపెడుతున్నామండి. ఇలా మనము చూడండి, ఒకవేళ జాగ్రత్తగా మనం ఆ డబ్బాను మూత పైభాగాన్ని యూజ్ చేసుకొని కూడా మనం ఆయిల్ సులభంగా పోసుకోవచ్చు. చూడండి ఆయిల్ మొత్తము అందులోకి పోసేసాము, మొత్తం అయిపోయింది. ఏమన్నా డ్రాప్స్ చుట్టుపక్కల పడేది ఉంటే దాన్ని మంచి నీట్ క్లాత్ తోటి తుడిసేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ మీద కవర్ కూడా ఆ క్యాప్ను పెట్టేసుకోవాలి. రెండు విషయాలు మాత్రం జాగ్రత్త అండి, కింద టైట్ నట్ ఫుల్ టైట్ ఉండాలి, మీద కూడా క్యాప్ ఫుల్ టైట్ ఉండాలి. ఇది చూసుకున్న తర్వాతనే బైక్ ఆన్ చేసుకొని టెస్ట్ చేసుకొని డ్రైవింగ్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.